ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లోని 567 మెకానికల్ డ్రైవర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా ఈ నోటిఫికేషన్లో మనకు చూపిస్తున్నారు. ఇది న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వేషన్ ఇంజనీరింగ్ పోస్ట్ వెహికల్ మెకానికల్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ తదితర పోస్టుల భర్తీకి అయితే అర్హులైన పురుషులను అభ్యర్థులను నుంచి దరఖాస్తు కోరుతుంది. ఫ్రెండ్స్, ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారైతే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంది. ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక మనకు దీనిలోని రేడియో మెకానికల్కి అయితే రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక దీనికి అన్రిజర్వ్ కేటగిరీలు అయితే రెండు పోస్టులు కేటాయించారు. ఇక ఆపరేటర్ కమ్యూనికేషన్లో అయితే 154 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలు అయితే 25, అన్రిజర్వ్లు అయితే 62, ఎస్టీలు అయితే 9, ఓబీసీలో 43, ఈడబ్ల్యూఎస్లో 17, మొత్తం 154 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్లో అయితే 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలోని కరెంట్ అండ్ బ్యాక్లాగ్గా చూసుకుంటే కనుక అన్రిజర్వేషన్లో అయితే 4 పోస్టులు, అదేవిధంగానే ఎస్సీలు అయితే 1, బ్యాక్లాగ్లు అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక 9 పోస్టులు అయితే కేటాయించారు. వెహికల్ మెకానికల్గా చూసుకుంటే కనుక దీనిలోని కరెంట్ అండ్ బ్యాక్లాగ్గా చూసుకుంటే కనుక దీనిలో ఓవరాల్గా అయితే 236 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలో అయితే అన్రిజర్వ్ కేటగిరీలు అయితే 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీలు అయితే 36, ఎస్టీలు అయితే 14, ఓబీసీలో 43, ఈడబ్ల్యూఎస్లో 23, 235 పోస్టులు అయితే కరెంట్లు అయితే కేటాయించారు. బ్యాక్లాక్లు అయితే ఓబీసీ కేటగిరీలు అయితే 1 పోస్ట్ అయితే కేటాయించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక 236 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఎండిబి ఎంఎస్డబ్ల్యూ డిల్లర్లో చూసుకుంటే కనుక దీనిలోని 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలోని అన్రిజర్వ్లు అయితే 4, ఎస్టీలు అయితే 1, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్లో 1, మొత్తం 11 పోస్టులు అయితే కేటాయించారు. ఎంఎస్డబ్ల్యూ మేసన్లో అయితే కరెంటు అండ్ బ్యాక్లాక్లో చూసుకుంటే కనుక కరెంట్లో అయితే 52 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్సీలు అయితే 25, ఎస్టీలో అయితే 5 పోస్టులు కేటాయించారు. ఓబీసీలు అయితే 34, ఈడబ్ల్యూఎస్లో అయితే 14, మొత్తం ఓవరాల్గా 134 పోస్టులు అయితే కేటాయించారు. బ్యాక్లాక్లో చూసుకుంటే కనుక ఎస్సీలు అయితే 1, ఓబీసీలు 18, మొత్తం 19 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఎంఎస్డబ్ల్యూ మేసన్లు అయితే 149 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. ఎంఎస్డబ్ల్యూ పెయింటర్గా చూసుకుంటే కనుక దీనిలో అయితే ఎస్సీ కేటగిరీలు అయితే 2, ఎస్టీలో 1, ఓబీసీలు అయితే 2, మొత్తం ఓవరాల్గా 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఇక ఎంఎస్డబ్ల్యూ మేసన్ వెయిటర్గా చూసుకుంటే కనుక అన్రిజర్వ్లు 1, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి ఇది ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక ఆపరేటర్ కమ్యూనిటీ కమ్యూనికేషన్స్ దీనిలో అయితే ఫిజికల్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక షీల్ ఎంఎఫ్ టోటల్గా వేకెన్సీ చూసుకుంటే కనుక 532 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనిలో అయితే ఓహెచ్టి అంటే 6 పోస్టులు, విహెచ్ 5 పోస్టులు, హెచ్హెచ్లోని 5 పోస్టులు, అదర్స్లో అయితే 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక దీనిలో ఓవరాల్గా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక 567 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పోస్టులు అనుసరించి మెట్రికులేషన్, ఐఐటి డ్రైవింగ్ లైసెన్స్ పాస్ అయి ఉండాలి. వయోపరిమితి చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు, అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య కలిగిన వారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. పోస్టును బట్టి ఎంపిక సెలక్షన్ చూసుకుంటే కనుక మనకు
దీనికి రిటన్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ అండ్ వాటి తది తరహా వంటి ఆధారాలు అయితే ఎంపిక ద్వారా చేస్తారు. ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక 50 రూపాయలు అయితే ఉంటుంది, 50 రూపీస్. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకైతే మినహాయింపు అయితే ఉంటుంది. ఇక దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు విధానం కూడా ఇది దీనికి నేనైతే డిస్క్రిప్షన్ లింక్లు అయితే అడ్రస్ అయితే ఇస్తాను, అక్కడ నుండి మీరు అడ్రస్కి అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ చూసుకునేట బీఆర్ఓ స్కూల్ అండ్ సెంట్రల్ డిఫ్యూజివ్ క్యాంప్స్ పూణే చిరునామాకు. ఉద్యోగ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 45 రోజుల వరకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఫ్రెండ్స్ ఈ ఫార్మాట్ని అయితే మీరు మీ ఎడ్యుకేషన్కి సంబంధించి మీ డీటెయిల్స్ని అయితే ఫిల్అప్ చేసి అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పంపించాలి. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.